హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు నేను అమ్మాస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ మైదా పిండితో బిస్కెట్స్. ముందుగా బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, మిక్సీ పట్టుకున్న షుగర్ 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్. 1 కప్ మైదా పిండికి 1/2 కప్ షుగర్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి, 1/2 కప్ షుగర్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి, అలాగే చిటికెడు, సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోండి. ఇప్పుడు కింద పొడి పిండి వేసుకొని దీన్ని చపాతీ రోల్తో రోల్ చేసుకుందాం. మరీ మందంగా కాకుండా, అలానే మరీ పలచగా కాకుండా మీడియం సైజులో రోల్ చేసుకోండి. బిస్కెట్స్ చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా మందంగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ని కానీ లేదంటే ఒక మూతని కానీ తీసుకొని ఈ విధంగా సర్కిల్స్ లాగా కట్ చేసుకోండి. సర్కిల్స్కి బదులుగా మీకు వేరే ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బిస్కెట్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకుంటూ బిస్కెట్స్ని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఒకవైపు చక్కగా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంట్లోనే చాలా ఈజీగా మనం బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.